వీడియో రికార్డ్ చేసినప్పుడు ఆ ప్రాబ్లం తోనే ఎండ్ అయిపోయింది. సో మీకు ఆ ప్రాబ్లం కంటిన్యూ చేసిన తర్వాత నెక్స్ట్ సమ్ చెప్తాను. సో యాక్చువల్గా ఇక్కడతో ఎండ్ అయిపోయింది. సో శాంప్లింగ్స్ ఫస్ట్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేశాను, సెకండ్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేశాను. ఫస్ట్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేసింది వాల్యూ 3.5 వచ్చింది, సెకండ్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేసింది 5 వచ్చింది, నెక్స్ట్ శాంపుల్ క్యాలిక్యులేట్ చేసింది 6.5 వచ్చింది. సో మీన్ శాంపుల్ టోటల్ యాడ్ చేస్తే కనుక ఎంత వస్తుంది, 3.5 + 6.5 + 5/3 వస్తే కనుక ఇది టోటల్ యాడ్ చేస్తే 15 వస్తుంది, 15/3 అంటే 5 వచ్చింది. సో ఇది మొత్తం ఏంటి, యావరేజ్ మీన్ శాంపుల్ పాపులేషన్. మనం ప్రూవ్ చేయమన్నది ఏంటి, E(x)=μ1 ప్రూవ్ చేయమన్నది. సో ఇందాక ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో పాపులేషన్ ఆఫ్ మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు, అంటే పాపులేషన్ ఆఫ్ మ్యూ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇది పాపులేషన్, దాని వాల్యూ పాపులేషన్ మీన్ వాల్యూ 5 వచ్చింది. సో ఇప్పుడు మీరు నార్మల్ యావరేజ్ మీన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 5 వచ్చింది. సో 5 = 5 కదా. సో హెన్స్ ప్రూవ్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి హియర్ ద గివెన్ డేటా ఇస్ 2, 3, 6, 8, 11. వీళ్ళు ఫైండ్ చేయమన్నది ఏంటంటే పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో పాపులేషన్ మీన్, పాపులేషన్ వేరియన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, పాపులేషన్ మీన్ అనేది టోటల్ ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నీ యాడ్ చేస్తాం, అంటే 2 + 3 + 5 6 + 8 + 11/5. సో యాడ్ చేస్తే ఎంత, 30/5 = 6. మనకి పాపులేషన్ సైజ్ ఎంత ఇచ్చాడంటే క్యాపిటల్ N ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాడు, స్మాల్ N ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చాడు. స్మాల్ N ఈజ్ ఈక్వల్ టు 2 ఇస్తే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, NCN ఒకటి క్యాలిక్యులేట్ చేస్తాం. NCN అంటే ఎంత, NCN ఫార్ములా ఏంటి, క్యాపిటల్ N ఫ్యాక్టోరియల్ బై క్యాపిటల్ N మైనస్ స్మాల్ N ఫ్యాక్టోరియల్ బై N ఫ్యాక్టోరియల్. క్యాపిటల్ N ఎంత, 5 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ స్మాల్ N, క్యాపిటల్ N మైనస్ స్మాల్ N వాల్యూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ స్మాల్ N ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ / 5 - 2 అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్ కింద రాసుకోవచ్చు కదా. సో 3 ఫ్యాక్టోరియల్ × 2 ఫ్యాక్టోరియల్ అంటే ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతే 5 × 4 / 2 × 1 ఇదేమవుతుంది, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 5 10/1 ఉంది. సో డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఒకటే కాబట్టి దాని వాల్యూ వచ్చి 10 వచ్చింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, మీన్ క్యాలిక్యులేట్ చేసాం. నెక్స్ట్ పాపులేషన్ మీన్ క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి ఏంటి, x - x̅ కాబట్టి x - μ కాబట్టి 2 - μ వాల్యూ ఎంత, 6 వచ్చింది కదా హోల్ స్క్వేర్. అలా టోటల్ ఆ టర్మ్స్ అన్ని వేసి బై 5 వేస్తే వాల్యూ ఎంత వచ్చిందంటే 54/5 వచ్చింది. సో 54/5 అంటే 10.8. వేరియన్స్ స్క్వేర్ కాబట్టి వేరియన్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10.8 వచ్చింది. సో 10.8 కాబట్టి వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ దీనికి వస్తే 10.8 ఈజ్ ఈక్వల్ టు, దీని ఆన్సర్ ఎంత అవుతుంది, స్క్వేర్ని క్యాన్సిల్ చేయడానికి 3.29 హోల్ స్క్వేర్ చేస్తే 10.8 వస్తుంది. సో అప్పుడు ఇంటూ ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3.29 ఉంటుంది. సో దిస్ ఈజ్ ద పాపులేషన్ వేరియన్స్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ ద పాపులేషన్ మెయిన్ వాల్యూ. దిస్ ఈజ్ ద పాపులేషన్ మెయిన్ వాల్యూ, దిస్ ఈజ్ ద పాపులేషన్ వేరియన్స్ వాల్యూ, పీ వేరియన్స్ టీ. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద పాపులేషన్ మీన్. సో పాపులేషన్ మీను, పాపులేషన్ వేరియన్స్ అడిగితే ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. శాంపుల్ యావరేజ్ శాంపుల్ ఐ మీన్ శాంపుల్ని వేరియన్స్ రెండు ఈక్వల్ చేయమని అడిగితే మనం ఇందాక ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా, అలా క్యాలిక్యులేట్ చేయాలి. అదే శాంప్లింగ్ మీన్, శాంప్లింగ్ వేరియన్స్ విత్ రీప్లేస్మెంట్ అడిగినా వితౌట్ రీప్లేస్మెంట్ అడిగినా మనం బేస్డ్ ఆన్ ద కండిషన్ వీ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద
population and sample.